యాక్చువల్గా ఇది సిరమిక్ ఒంటె బొమ్మ అనమాట. దానిలో ఒక చక్కని ఇది పెట్టాను. ఏమో లిటిల్ లిటిల్ ఎలిఫెంట్స్, వాటిల్లో చక్కని గ్రీనరీస్ పెట్టుకుని పక్కన ఒక ప్యారెట్, దానిలో లక్కీ బ్యాంబూ స్టిక్ పైకి వచ్చేలాగా వేసి ఉంచానన్నమాట. దాని నుంచి మనం ఓవర్ టు బాల్కనీ వెళ్దాం. యాక్చువల్గా జస్ట్ ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. ఎలిఫెంట్ ఇది, ఎలిఫెంట్లో వేసిన ప్లాంట్ కూడా ఎలిఫెంట్ చెవుల్లాగా ఉండి భలే తమాషగా ఉంది. చూడండి ఆకులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, అసలు అది చెవుల్లాగా పెడితే నిజంగా ఎలిఫెంట్ చెవుల్లాగే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. పక్కనే స్నేక్ ప్లాంట్, అది కూడా ఒక వైట్ పాట్లో పెట్టి స్నేక్ ప్లాంట్. ఇది ఇది మంచి ఆక్సిజన్కి చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి అందరి ఇంట్లో పెట్టుకునేదే కదా, మన బ్యాంబూస్ చిన్నది పెట్టుకుంటాము. ఒక హెన్, ఆ హెన్కి చిన్న మొక్కను తీసుకొచ్చి పెట్టాను అన్నమాట, వైట్ హెన్. అది కూడా సిరామిక్దే అన్నమాట. అలాగే ఈ పైన ఇద్దరు మృదంగము తబలా ఇద్దరు వాయిస్తూ ఉంటారనమాట. షెనాయ్ అనుకుంటాం అది, అదిను ఇది మృదంగం, కానీ బాగుంటుంది ఎంట్రన్స్లో ఇలా పెడితే. అలాగే ఇందులో మనీ ప్లాంట్, ఇంకేదో ప్లాంట్ మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చివేసా, గ్రీన్ ఎల్లో పింక్, ఈ మూడు హ్యాంగ్ చేశాను అనమాట. ఎదురుగా అప్పుడు పావురాలు ఎక్కువ వస్తూ ఉంటే ఈ నెట్లాగా వేసేసి దానికి ఇట్లా పెట్టాను అనమాట. అలాగే ఇది బయటకు వెళ్తే బాల్కనీ అవుట్ సైడ్ గేట్లోంచి బయటకు వెళ్తే ఈ ఒక పెద్ద ఆకులతోటి ఒక రెండే రెండు ట్రీస్, రెండు అంటే ఒక చిన్న నాలుగు, ఒక రెండు మూడు మొక్కలు పెడితే ఇది బాగా పెద్దగా ఆకులు వచ్చినాయి అన్నమాట. ఈ పక్కన ఒక చిన్న బుష్ అంతే అన్నమాట. మళ్ళీ దీన్ని మనం ఎంట్రన్స్లోంచి వెళ్తూ ఉంటే రైట్ సైడ్కి ఇట్లా ఆర్చ్ లాగా ఫైవ్ పాట్ది ఒకటి కొన్నాను అన్నమాట నేను. ఆ ఫైవ్ పాట్ ఏంటంటే బయటేమో ఇది పాలు పోయడానికి ఒకటి చిన్నది మొక్కదే హ్యాంగ్ చేసేసాను, మిల్క్ ప్యాకెట్ అందులో వేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇది తీసి మనం చూసినట్లయితే కానీ ఇది ఫైవ్ పాట్ ఉంటుందన్నమాట. ఫైవ్ ఫైవ్ కలర్ పార్ట్స్ తీసుకొచ్చి కార్లో పెట్టుకుని తీసుకెళ్ళి మట్టి వేయించి ప్లాంటేషన్ కూడా అక్కడే చేయించి తీసుకొచ్చి నీళ్లు పోసాను అన్నమాట. అంటే మనకి మట్టి ఇంట్లో ఏం అవ్వకుండా నీట్గా అన్నమాట. ఇది వచ్చేసి మీకు రబ్బర్ ప్లాంట్ ఒకటి, ఇవన్నీ క్రోటన్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ క్రోటన్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. మధ్యలోనేమో బ్లూ ఇచ్చి అటు సైడ్ ఇటు సైడ్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఇచ్చాను. ఓవరాల్గా చూస్తే వచ్చిన వాళ్ళందరూ అబ్బా ఎంత బాగుంది ఇది, మేము కూడా కొంటాం కొంటాం అంటారనమాట. దీని కిందగా మళ్ళీ నేను ఒక చిన్న ప్లాంట్ అంటే ఒక మన బాస్కెట్ లాంటిది తీసుకుని దానికి మళ్ళీ ఒక ప్లాంట్ పెట్టాను అన్నమాట, కుండీ లాంటిది తీసుకుని. ఇది ఇట్లా ఓవరాల్గా ఇలా చూడడానికి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఇట్లా ఐదు ప్లాంట్స్ వరుసగా వచ్చి మధ్యలో బ్లూ వచ్చి అటు ఇటు ఎల్లో అటు ఇటు ఆరెంజ్ వస్తుంది స్టెప్ బై స్టెప్ అన్నమాట. చక్కగా ఉంటుంది చూడడానికి కూడా, లుక్ వైజ్ కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది జస్ట్ ఫ్రంట్ ఎండ్ బాల్కనీని ఇలా కొంచెం కొంచెంగా ఇలా సెట్ చేసి పెట్టాను అన్నమాట. ఇవన్నీ కూడా మీకు క్రోటన్స్ అనుకోండి కానీ మనకి ఎంటర్ అవగానే ప్లెజెంట్ లుక్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోటన్, ఒక్కొక్క దానిలో ఒక్కో చిన్న స్పెషాలిటీని తీసుకున్నట్లయితే మనకి లుక్ వైజ్ అందంగా ఉంటుంది అన్నమాట. సో ఇది మా ఓవరాల్ ఫ్రంట్ ఎండ్ బాల్కనీ స్టైల్ అన్నమాట. ఇంకా చెప్పాలి అనంటే ఈ గుమ్మానికి ఇట్లా పైన చిన్న గణేషుని పెట్టి మనీ ప్లాంట్ని ఇలా పాకిస్తున్నాను. పైన మామూలుగా గుమ్మడికాయ కడతాం కదా అది. అలాగే ఇక్కడ స్విచ్ బోర్డ్ మీద కూడా ఈ స్టిక్కర్స్ అమెజాన్లో దొరికితే తెప్పించాను. ఇది కూడా మొక్కలు పెట్టినట్టుగా లుక్ వస్తుంది, అంటే స్విచ్ బోర్డులోంచి మొక్కలు వచ్చినట్లు వస్తుంది. ఇది హాల్ అన్నమాట. యాక్చువల్గా ఈ హాల్ ఇవన్నీ తర్వాత చేస్తా, ఇప్పటి వరకు మాత్రం జస్ట్ ఫ్రంట్ ఎండ్ బాల్కనీ చేశాను. ఇది ఓవరాల్ లుక్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏం తోచకేదో చేస్తూ ఉంటాను చూడండి. వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఏదేమైనా ఇంట్లో పిల్లలు లేకపోతే మనకి మొక్కల్నే పిల్లల్లాగా చూసుకోవాలి. రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా సరే ఇదిగో చూడండి, ఇది రబ్బర్ ప్లాంట్ యాక్చువల్గా. అంటే ఏదైనా మనం ఇలా చేసుకుంటూ ఉంటే అంటే వీటితో కొంతవరకు టైం పాస్ అయిపోతుంది. పొద్దున్నే లేవడం, మొక్కలకి నీళ్లు పోయడము, అంటే ఇవే సరిపోతుంది అన్నమాట. నేను అసలు ఒక కొబ్బరికాయ ప్లాంట్ కూడా తీసుకొచ్చాను అన్నమాట. అది అదే మనకి దాని నుంచి కొబ్బరి పువ్వు తీసి అమ్ముతారు కదా, అది తెచ్చి దేవుడి ముందు పెడితే భలే బ్యూటిఫుల్గా ఉంది. అది ఇంకొకసారి వీడియో చేసి పెడతాను అన్నమాట నేను.
నేను. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ యాంగిల్స్ లో చూడడానికి ఆహ్లాదంగా ఉండే మొక్కలే అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. పెద్ద మనకి అంత అంటే ఆహ్లాదాన్ని ఇచ్చేలాగే ఉన్నాయి తప్పితే మనకి ఏం పెద్ద అడుగేయండి. హాయిగా అనిపిస్తుంది బాల్కనీలో ఎంట్రావు కానీ ఏదో వెల్కమ్ చెప్పకపోయినా బయటకు వచ్చి మా మొక్కలే అందరికి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తా ఉంటాయి అన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం దీనికి వీటికి సర్వీస్ చేస్తుంటే కూడా మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. అంటే మనకి టైం ఒక రకంగా టైం పాస్, మన మనసుకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తాం. సో దిస్ ఈస్ ది బాల్కనీ సెటప్. బాగుంది కదా. థ్యాంక్ యూ. అలాగే సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ దాని మీద కైండ్లీ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేటివ్ పెటల్స్ మీడియా హౌస్ అండ్ ఐ వుడ్ లైక్ టు అప్లోడ్ మోర్ వీడియోస్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. దీనిలో వేసిన మొక్క కూడా అంతే క్యూట్గా ఎలిఫెంట్ చెవుల్లాగే ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొక్క కూడా. ఆకులు ఎగ్జాక్ట్గా ఇలా పెడితే మీకు ఇది ఎలిఫెంట్ చెవులాగే అనిపిస్తుంది అన్నమాట చూడండి. ఇది ఇట్లా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడాను ఇది. అలాగే ఇక్కడ నుంచి ఇలా ఇది ఓవర్ వ్యూ అన్నమాట, టోటల్గా ఇట్లా వస్తుంది బాల్కనీ వ్యూ అంతా కూడా మీకు. ఇట్లా వైట్ అండ్ వైట్ వచ్చేసి అన్నీ బాగుంది కదా. అలాగే ఇది మన మనీ ప్లాంట్ కదా, మనీ ప్లాంట్ని ఇలా పెట్టాను అనమాట. అలాగే ఒక చిన్న వంట తీసుకుని ఆ వంటలో చిన్న కలర్వి ఇలా పెట్టేశాను. చిన్ని చిన్ని ఎలిఫెంట్స్ వాటిల్లో మళ్ళీ చిన్ని చిన్ని పూ అంటే మొక్కల్లాగా పెట్టాను అనమాట. అలాగే మీకు ఇది చూసారు కదా, ఇది లక్కీ బ్యాంబూ అనమాట.